ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వరద బీభత్సం సృష్టించిందని రోడ్లు రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో పంటలు మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఎంతో మంది నిరాశ్రులయ్యారని ప్రభుత్వం వెంటనే విపత్తు నివారణ చర్యలతో పాటు నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో వంద సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగనటువంటి వరదలు సంభవించాయి. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది నివసించేటువంటి ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడు జరగని స్థాయిలో వంద సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు జరగని స్థాయిలో ఈ వరదలు గ్రామాల్ని గ్రామాల్ని ముంచెత్తుతున్నాయి. వారికి తోచిన రీతిలో సహాయక చర్యలు చేపట్టారు. గ్రామాలకు వేల గ్రామాలకి ఇది విస్తరించి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇంకా అనేక రోడ్లు మద్రాసు హైదరాబాద్ రైల్వే లైను కొట్టుకుపోయింది. హౌరా మద్రాసు రైల్వే లైన్ కొట్టుకుపోయింది. బొంబాయి మద్రాసు రైల్వే లైన్ కొట్టుకుపోయింది. ఇంతటి విపత్తు జరిగినటువంటి తరుణంలో ఎక్కడికక్కడ ప్రజా జీవితం స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో ప్రజల్ని ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి అఖిలపక్షం యొక్క సహకారంతో అందరి యొక్క సహకారంతో ప్రజల యొక్క సహకారాన్ని పొంది తద్వారా బాధితుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరాకి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రెండవ ముఖ్యమైనటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక కిలోతో అయ్యేది కాదు. కనీసం ఒక నెల రోజులకు సరిపడా పచ్చాన్ని, ఒక 100 కిలోలు బియ్యం, దానికి సరిపడా నెల రోజులకు సరిపడా ఒక 5 కిలోలు కందిపప్పు, ఉల్లిపాయలు, చింతపండు ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా వెంటనే అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం కూడా 5,000 రూపాయలు చనిపోయినటువంటి కుటుంబానికి 5,000 రూపాయలు నష్టపరిహారం, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. చాలదది. దాన్ని కూడా ఆ కుటుంబం యొక్క ఆ వ్యక్తి యొక్క నష్టాన్ని బట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు కనీసం 20 లక్షలైనా ఇవ్వాలని చెప్పి కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు ప్రకటించారు. ఆ స్వచ్ఛంద సంస్థలు ప్రకటించినటువంటి 20 లక్షల రూపాయల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం